హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో జనరల్ సైన్స్ విభాగంలో 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ ఉంటుంది. అదేవిధంగా 500 బిట్స్ అనేది మీకు ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా జస్ట్ 99 రూపీస్కే మీకు ఇవి అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. చాప్టర్ వైజ్గా మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నచ్చితే తీసుకోండి. వాటితో పాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా జస్ట్ 500 రూపీస్కే అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసి చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం అంటే ఇక్కడ చూడవచ్చు 91.334%. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం 91.34% హాజరంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మనం అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకు కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. మొదటగా ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే త్వరలో కీ విడుదల, సి సిరీస్లో గందరగోళంపై మండలి స్పష్టత అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సో పోలీస్ సివిల్ విభాగంలో 16,644, ఆబ్కారీ శాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్తో పాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. సో మొత్తం 661,000 అభ్యర్థులు అప్లై చేసుకోగా నిన్నటి ఎగ్జామ్కు 603,000 మంది అయితే హాజరు కావడం జరిగింది. అంటే 91.34% మంది అయితే హాజరయ్యారు. సో వికారాబాద్ 1 ప్రాంతీయ కేంద్రంలో అత్యధికంగా 97% హాజరు కాగా మేడ్చల్ 5 కేంద్రంలో అత్యల్పంగా 82.27% హాజరైనట్లు ఇక్కడైతే చెప్తున్నారు. అదేవిధంగా పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయడంతో ఉదయం కేంద్రాల వద్ద అభ్యర్థులు హడావుడిగా కనిపించారు. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చినటువంటి అభ్యర్థుల్ని లోపలికి అనుమతించలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కేంద్రాల్లో డిజిటల్ వేలిముద్రలు కావచ్చు, డిజిటల్ ఫోటోగ్రాఫర్లను తీసుకున్నారు. సో పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీని త్వరలోనే మండలి వెబ్సైట్ TSLPRB అందుబాటులో ఉంచుతామని చెప్పేసి చైర్మన్ శ్రీనివాస్ గారు అయితే వెల్లడించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే బుక్ కోడ్ సరిగా రాయకుండా మూల్యాంకనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకేంటంటే నిన్నటి ఎగ్జామ్లో సో ఇక్కడ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో గందరగోళం అంటూ చూడవచ్చు. మనం బుక్లెట్ సిలో అభ్యర్థుల గందరగోళం అని చెప్పేసి కూడా ఇచ్చారు. అయితే మనకు ఏదైతే బుక్లెట్ సి ఉందో దానిలో సో మనకు 6 డిజిట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 6వ నెంబర్ కూడా ఇచ్చాడు. జనరల్గా మనకు ఓఎంఆర్ షీట్లో 0 నుంచి 5 వరకే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం సి సిరీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ సిక్స్త్ నెంబర్ అంటే 6వ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో దీని పట్ల సో TSLBRB అయితే స్పందించింది. సో ఇట్లా అంటే బుక్లెట్ కోడ్ సరిగా రాయకుండా కూడా మూల్యాంకనం చేస్తామని చెప్పేసి మనకు TSLBRB అయితే ఇక్కడ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది నిన్నటి కానిస్టేబుల్లో జరిగినటువంటి ఒక మిస్టేక్ కింద చూడవచ్చు. ఈ సిరీస్ వచ్చినటువంటి అభ్యర్థులు కొంత ఆందోళన కూడా గురి కావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరొక న్యూస్ పేపర్లో ఇది ఆంధ్రజ్యోతి వచ్చినటువంటి అప్డేట్. సులభంగానే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకు ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 42 ప్రశ్నలు వచ్చాయని ఇచ్చారు. ఇంగ్లీష్లో 25 అండ్ ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 28 అండ్ బయాలజీ సైన్స్, బయో సైన్స్కి సంబంధించి 5, ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30, జియోగ్రఫీ 21, పాలిటీ 10, ఎకానమీ 5, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ 14, తెలంగాణ హిస్టరీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఉద్యమం సంబంధించి ఒకే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు అంటే టోటల్గా నిన్న వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ సంబంధించి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సులభంగానే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. కొంతమంది అంటే మోడరేట్ టు హార్డ్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది ఈజీ అంటున్నారు. సో మీకు రాసినటువంటి అభ్యర్థులకు మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సో ఈరోజు మనకు ఈనాడులో కీ కూడా ఇచ్చారు, ఒక టెంపరీ కీ కూడా మనం చూడవచ్చు. సో టోటల్ ఇక్కడ కీ అయితే చూడవచ్చు. సో ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు తయారు చేసినటువంటి కీ. అయితే చాలామంది అభ్యర్థులు మన వీడియోస్ కింద సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అంటే కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆన్సర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది. నేను
కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. సో వాటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మీకు కూడా క్వశ్చన్ పేపర్లో ఏదైనా క్వశ్చన్కి సంబంధించి మిస్టేక్ అనిపిస్తే సో కింద కామెంట్ చేయండి. ఆ బుక్లెట్ కోడ్ నెంబర్ ఆ నెంబర్ ఆ క్వశ్చన్ నెంబర్ కనుక చేసినట్లయితే నేను వాటి మీద వెరిఫై చేసి ఈరోజు ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం లోపు సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఏ క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయి, వీటికి మార్క్స్ యాడ్ చేసి ఎటువంటి ఛాన్స్ ఉంటుందనే దానిపైన వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టడం జరిగింది ఇవి మిస్టేక్ ఉన్నాయని చెప్పేసి, వాటి కోసం నేను అయితే చెక్ చేస్తున్నాను. అన్ని బుక్స్ మన దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే తెలుగు అకాడమీ కావచ్చు ఇతర ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఒకసారి చూసిన తర్వాత మార్క్స్ వేటికి యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 సర్కారు మాయాజాలం అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది నిన్నటి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్, మనం నిన్నటి న్యూస్ అప్డేట్ చేయలే కనుక దీనిలో అయితే మీకు కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే విఆర్ఓల సర్దుబాటుతో తగ్గిన పోస్టుల సంఖ్య పెంచేందుకు గిమ్మిక్కులు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 పోస్టుల సంఖ్యపై రాష్ట్ర సర్కారు మాయాజాలం చేస్తుంది. ఖాళీల భర్తీకి ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. ఈ పోస్టుల్లో విఆర్ఓలను సర్దుబాటు చేయడంతో దాదాపుగా 3000 వరకు పైగా పోస్టులు తక్కువ అవుతున్నాయి. సో చెప్పిన ఖాళీలో సంఖ్య తెచ్చేందుకు ఇప్పుడు వేరే పోస్టులను గ్రూప్ 4 చూపేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీల్లో స్టాఫ్ పోస్టులను కొత్తగా క్రియేట్ చేస్తుంది. సో వాటిని గ్రూప్ 4 చూపాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. దాదాపు 1208 పోస్టులు ఇతర డిపార్ట్మెంట్లో నుంచి ఇంకొక 1800 పైగా పోస్టులకు సంబంధం లేకుండా గ్రూప్ 4 కలుపుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అప్పటికే అసలు గ్రూప్ 4 ఖాళీలను ప్రభుత్వం తగ్గించి చూపిందనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు అసెంబ్లీలో చెప్పినటువంటి ఖాళీ సంఖ్య తగ్గినట్లు వస్తే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ఇలా చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నిజానికి మనకు పిఆర్సీ నివేదిక ప్రకారం 20,000 వరకు ఖాళీ ఉన్నాయని చెప్పారు. సో కాకపోతే అసెంబ్లీలో మనకు 9000 ప్లస్ జాబ్స్నే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా వాటిలో కనుక పోస్టులను తగ్గిస్తే సో చాలా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉండడంతో వాటిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అదేవిధంగా సో ఆ పోస్టులు చూసినట్లయితే మనకు గ్రామ పంచాయతీల స్టాఫ్ను కల్పేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని కొత్త పోస్టులు క్రియేట్ చేసి వాటిని గ్రూప్ 4 కింద చూపాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అవి 1208 పోస్టులున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను కూడా గ్రూప్ 4కు సంబంధం లేని పోస్టులను దానిలో కలిపి సో వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి 9000 పోస్టులున్నాయో వాటికి ఈక్వల్ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెట్ పాస్ మరి టీచర్ కొలు ఎప్పుడు అంటూ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. పోస్టుల భర్తీ కోసం వేలాది మంది ఎదురుచూపులు, ప్రైవేట్ స్కూళ్లలో కొలులు మానేసి కోచింగ్ బాట, నోటిఫికేషన్ కోసం నిరీక్షణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణులైనటువంటి వేలాది మంది టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ ఆసక్తిగా వాకబు చేస్తున్నారు. 2016 నుంచి టెట్లో అర్హత సాధించినటువంటి అనేక మంది టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను ఇస్తున్న నేపథ్యంలో టెట్ విధానంలో మార్పులు తేవడం అండ్ భారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగులు ఆశలు రెక్కెత్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగాలు మానేసి వాటికి ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకు 2016, 2017, 2022 ఉత్తీర్ణులైనటువంటి టెట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ వివిధ అభ్యర్థుల యొక్క ఆవేదన కూడా చూడవచ్చు. ఉద్యోగం మానేసి శిక్షణ, కరోనాతో రోడెక్కి టెట్తో ఆశలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనకు రీసెంట్గా టెట్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే నోటిఫికేషన్ పైన ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. సో ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందంటే ఇక్కడ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నట్లు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సేమ్ మనం టీచర్ పోస్టులకు సంబంధించి మరొకటి ఇక్కడ చూడవచ్చు. టీచర్లు కావాలను ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అంటూ చూడవచ్చు. కరోనా సమయంలో వేరే వృత్తుల్లోకి సుమారు 50,000 మంది వెళ్ళినట్లు అంచనా, మళ్ళీ తిరిగి వచ్చిన వారు చాలా తక్కువ. కేరళ, ఢిల్లీ, బీహార్ నుంచి టీచర్ల దిగుమతి 30,000 మంది నియమించుకున్న పాఠశాలలు సబ్జెక్ట్ టీచర్ లేక విద్యార్థులు ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రైవేట్ స్కూల్లో కూడా టీచర్స్ యొక్క కొరత ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే చాలామంది సో కరోనా టైంలో వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రాలేదని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏది నోటిఫికేషన్స్ కూడా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో చాలామంది వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి ధోరణి అయితే కనబడుతుంది. సో ఈ కోణంలో టీచర్స్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ కొరత అనేది ఉందని చెప్పేసి ఈరోజు మనకి ఇక్కడ ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ నుంచి 181 ఈవో పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మహిళా అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఫుల్ లెంత్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, దీనిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మినిరత్న కంపెనీ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 156 జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అకౌంట్స్ కావచ్చు, ఆఫీస్ ఫైర్ సర్వీస్ విభాగంలో
వీటిని భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చూసి అప్లై చేసుకోండి. ఇంకా మరొక నోటిఫికేషన్ గురించి చూడవచ్చు, 146 ఉద్యోగాలకు సంబంధించి అటెండర్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా మనకు సెయిల్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ ఆర్టికల్ సంబంధించిన చూసినట్లయితే బహుళ ప్రయోజనాలకు అనర్హులే అంటూ ఇక్కడ మనకు పాలిటిక్ సంబంధించిన ఆర్టికల్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1కి సంబంధించి మనకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉప ప్రాంతీయ రాజ్యాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ సంస్కృతి చరిత్ర ఉద్యమం అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో వాటితో పాటుగా పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సో ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్స్ మొత్తం. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.